ఆంధ్రప్రదేశ్లో మార్వాడీలు ఉంటారు తెలంగాణలో మార్వాడీలు ఉంటారు అలాగే ఆంధ్రాలో గుజరాతీలు ఉంటారు తెలంగాణలో గుజరాతీలు దేశవ్యాప్తంగా మనవాళ్ళు ఎక్కడెందుకు ఆంధ్రులు తెలంగాణలో లేరా తమిళనాడులో లేరా లేకపోతే బెంగళూరులో లేరా ఇవన్నీ ఒకళ్ళకొకళ్ళు లింక్ కెనడా లాంటి చోట్ల ఇప్పుడు ఎవరు ఉంటున్నారు అసలు కొన్ని ఏరియాలు మనయ్యే అన్నట్టు ఉంటాయి అనమాట అమెరికాలో కూడా అంతే కొన్ని ఏరియాల్లో అది తెలుగు వాళ్ళే తెలుగే మాట్లాడుకునేంతటి ఇదిగా కూడా ఉంటుంది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తాజాగా ఇది ఒక వివాదం కింద మనం మలిచేటువంటి ప్రయత్నం గుజరాతీలు రాజస్థాన్ లేకపోతే ముంబై ఆర్థిక రాజధానిగా ఉండదు మహారాష్ట్ర గవర్నర్ కోశ్యారీ వివాదాస్పద వ్యాఖ్యలు అంట ఏకీభవించం సీఎం షిండే కోశ్యారిని ఇంటికో జైలుకు పంపాలి ఉద్ధవ్ గుజరాతీలు రాజస్థాన్ మహారాష్ట్రను విడిచి వెళ్లాల్సి వస్తే మహారాష్ట్రలో డబ్బు మిగలదని ఆర్థిక రాజధానిగా ముంబై ఉండదని మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దీని మీద వివిధ పార్టీలు బగ్గుమన్నాయి గవర్నర్ వివరణ ఇచ్చినా వివాదం సద్దు అనగలేదు ఇంటికి కానీ కారాగారానికి కానీ పంపించాలని శివసేన అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాకరే అన్నారు కోశారి వ్యాఖ్యలు తాము ఏకీభించడం లేదని అవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే పేర్కొన్నారు మరాఠీలను అవమానించిన గవర్నర్ వ్యాఖ్యలు ఉన్నాయని శివనేత శివసేన నేత సంజయ్ ఇది ఆ వ్యాఖ్యలను రెచ్చగొట్టేందుకు వాడుకుంటారు ఇక్కడ బేసిక్గా ఆయన అన్నదాంట్లో ఇప్పుడు మహారాష్ట్ర వాళ్ళు ప్ర భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో లేరా అలాగే అక్కడ కూడా ఉంటారు ఒకళ్ళకొకళ్ళ మీద కలిస్తేనే ఆర్థిక వ్యవస్థ అది వివాదాస్పదమైన మీడియా రైజ్ చేస్తుంది రెచ్చగొడుతుంది దాంతో రాజకీయాల కోసం దాన్ని వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తారు ఒకప్పుడు అలాంటి మరాఠా ఉద్యమంతోనే మహారాష్ట్రలో శివసేన అధికారంలోకి వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఆ శివసేన ఉద్దవ్ ధాక్రే ఆ బాల ధాక్రే వారసుడు ప్రస్తుతం ఆ రూట్లోకి వెళ్లేందుకు సిద్ధపడుతున్నట్టు కనబడుతోంది